హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అతిరిపే గుడ్ న్యూస్ అయితే అందించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపైన తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా ఒక అప్డేట్ అయితే అందించారన్నమాట. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలు కలిపి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పడతాయని. సో ఎవరెవరికి జమ అవుతాయి, ఎవరెవరికి జమ కావు, రైతు రుణాలకు సంబంధించి కూడా పడని వారికి ఇక ప్రభుత్వం అయితే ఏ తేదీ నుండి పడతాయి అని చెప్పేసి ఒక డేట్ అయితే ప్రకటించింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇక పిఎం కిసాన్ సంబంధించి నరేంద్ర మోదీ పైసలు వేయడానికి అయితే సిద్ధమయ్యారు. ఇక ఇప్పటికే 17 విడత అయితే డబ్బులు వేశారు. ఇప్పుడు 18 విడత కోసం ఇక 3 సార్లు వేస్తారు కాబట్టి 2000 2000 చెప్పిన ఈసారి మరో 2000 రూపాయలు అయితే ప్రభుత్వం వేయనుందనమాట వీళ్ళకి మాత్రమే. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుందనమాట. సో ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేయబోతున్నారు, అంతకంటే ముందు మనం ఏం చేయాలి, తెలంగాణ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి జూన్ జూలై ఆగస్టు ఆల్రెడీ 9 నెలలు గడుస్తుంది. డబ్బులకు సంబంధించి అందరం కూడా అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రభుత్వం దీనిపైన ఎవరెవరికి జమ చేస్తుంది, అందరికీ వేస్తుందా, లేదంటే 1 ఎకరం నుంచి 10 ఎకరాల, 10 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు వేస్తుందా లేదా, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా విడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఛానల్ వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా మనకు జూన్ నెలలో అయితే వేయాల్సి అయితే ఉంది. అప్పుడు ఎలక్షన్లు అయితే వచ్చాయి, ఇవన్నీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే రైతు భరోసా ఇస్తే అప్పుడు ఏదైతే ఇది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందని, ప్రస్తుతానికి అది పక్కన పెట్టేసి మనకు రైతు రుణాలకు సంబంధించి 2 లక్షల వరకు ఎవరైతే తీసుకొని ఉన్నారో వారందరికీ కూడా 1వ విడత, 2వ విడత, 3వ విడత లాగా అయితే మనకు డబ్బులు అందరి ఖాతాలు అయితే వేశారు. ఇక దీంతో ఆల్రెడీ లేట్ అవుతూ వచ్చేసింది అనమాట. ఈ నెల పూర్తి అయిపోతుందంటే ఇక రైతు భరోసా సంబంధించి దానికోసం ఒకసారి ప్రభుత్వం అయితే 15,000 రూపాయలు అయితే వేస్తామని చెప్పింది కదా. అయితే దీనికి సంబంధించి ఈసారి అందరి ఖాతాలు అయితే జమ చేయరు, ఎందుకంటే 100 ఎకరాలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇక వ్యవసాయం సాగు చేయని వారికి అయితే డబ్బులు అయితే పడవని చెప్పేసింది. ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తిరీత్యా ధనికులు కావచ్చు, వీళ్ళందరికీ అయితే డబ్బులు అయితే పడవని చెప్పేసి క్లియర్ కట్ గా అప్డేట్ తీసుకొచ్చారనమాట. రుణాలకు ఏదైతే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో, రుణమాఫీ కాని వరకు ప్రత్యేకంగా ఇప్పటి వరకు 50% రుణమాఫీ అయిందని, ఇక మిగతా వారికి ఎవరైతే రుణాలు మాఫీ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా యాప్లో 50% సర్వే అయింది. ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డుతో సరిపోల్చి ఫోటోలు, సెల్ఫీలు ఇవన్నీ దిగి ఆధారాలు సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్డేట్ అయితే అవుతున్నాయి. ఇక వీళ్ళందరికీ డబ్బులు అయితే పడతాయి అన్నమాట. మొదటగా ఏదైతే 16 సెప్టెంబర్ నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి, మిగతా వారికి అప్డేట్ అయిన వెంటనే కూడా వస్తాయని చెప్పేసి తెలిపిందన్నమాట. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ మేము డబ్బులు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద విడుదల చేశామని, అవి కొంతమందికి పడుతున్నాయి, మెసేజ్లు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. మనకు అందిన సమాచారం సోషల్ మీడియా అప్డేట్ ప్రకారం ఒకవేళ మీకు డబ్బులు పడట్లయితే రేపు సాయంత్రం కల్లా అయితే డబ్బులు మనకు పడతాయన్నమాట అకౌంట్లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వచ్చిన వెంటనే కింద కామెంట్ సెక్షన్లో ఎంత పడింది అనేది మీకు అర్థమవుతుంది. కింద కామెంట్ సెక్షన్లో కూడా దయచేసి చెప్పండి. తెలంగాణలో మనకు మరోసారి 28,000 ఇందిరా ఇల్లు కట్టించబోతున్నారనమాట, 5 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇంటి స్థలం లేని వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చి కట్టించబోతున్నారు. దాంతోపాటు ప్రభుత్వం చెప్తుంది కొత్తగా హెల్త్ కార్డులు అయితే ఇవ్వనున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక స్మార్ట్ కార్డ్ రూపంలో, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అవి మారుస్తారట కొత్తగా ఇస్తామని చెప్పేసి ఈ నెలలోనే మనకు ప్రజాభవన్లో దరఖాస్తులు కూడా ఎవరికైతే అర్హత ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డులో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఛాన్స్ అయితే మీరు చేసుకోదని, మొత్తానికి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందిస్తామని చెప్తున్నారు. పిఎం కిసాన్ సంబంధించి ఈ కేవైసీ తప్పనిసరిగా అయితే చేసుకోవాలి. అది గతంలో చేసుకున్న వారు కూడా 16, 17, 18 విడతల్లో పడతాయి కాబట్టి 3 ఒకసారి అంటే 6,000 రూపాయలు కూడా జమ అవుతాయి. ఇక 18 విడతలకు సంబంధించి ఈ కేవైసీ చేసుకున్న వారికి వాళ్ళకు కూడా డబ్బులు పడతాయని చెప్పేసింది ప్రభుత్వం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్.